సో ఇక్కడ మేము జస్టిస్ కోసం అడుగుతున్నాం. మేము మార్నింగ్ హైదరాబాద్ నుంచి మార్నింగ్ 8 o'clock కి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు 8 o'clock వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు టెస్ట్ చేయించాక మేము పంపిస్తాము అని మాకు 1 hour ఉంచారు. సరే అని చెప్పి మేము వాళ్ళ మాట అని 1 o'clock కి వెళ్తే ఈవినింగ్ 5 o'clock అలా పెట్టారు. ఇప్పుడు వరకు మాకు ఫుడ్ గానీ ఏం ఫెసిలిటీస్ వాళ్ళు ఇవ్వలేదు. ఇదే ప్లేస్ లో మమ్మల్ని టెస్ట్ చేశారు గానీ మాకు మళ్ళీ ఇదే ప్లేస్ కి తీసుకొచ్చి మిమ్మల్ని ఉంచుతాము అది ఇది అని మమ్మల్ని. సో ఏంటంటే ఇగో టెస్ట్ చేసి మాకు పాజిటివ్ లేదు నెగిటివ్ అని చెప్పి ఇది పెట్టారు. ఇది పెట్టారు పంపించట్లేదు మమ్మల్ని. మమ్మల్ని ఈవినింగ్ అన్నారు 5 minutes లో మేము మీకు నోటీస్ చూడకుండా చాలా ఈవినింగ్ 5 minutes లో నోటీస్ ఇస్తామని చెప్పారు. 5 minutes కాస్త 1 hour 2 hours కొంతమంది సబ్ కలెక్టర్ వచ్చినంత వరకు అందరినీ పట్టుకున్నారు. సబ్ కలెక్టర్ వెళ్ళిపోగానే మిగతా వాళ్ళు పంపించేశారు. ఎక్కడ రోడ్ అని మేము అడుగుతున్నాం. చాలా మంది ఇదిగోండి మీరు ఇక్కడ మమ్మల్ని ఎలా చేయకపోతే ఇవన్నీ మమ్మల్ని ఎందుకు అలాంటప్పుడు ఇంట్లో రావాలి. ఏపీకి నువ్వు అలౌ చేయనప్పుడు మాకు అక్కడ ఇవ్వకూడదు. ఎందుకు లేకపోతే మాకు ఇక్కడ అలౌ చేయకపోతే మమ్మల్ని తెలంగాణకు పంపించండి. ఏపీ ఏం చేయలేదు. జస్టిస్ ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్. ఏదో జగన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అక్క చెల్లి అన్న జగన్ ఎక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అమ్మాయిని పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక్కటి పట్టించుకోవట్లేదు. లేదు రోడ్డు మీద ఇంత నించోబెట్టాడు. ఫుడ్ లేదు మోడీ బ్యాక్ ఎట్లేదు ఏమీ లేదు. వచ్చారు సబ్ కలెక్టర్ ఒక హీరోలాగా గంట ఉన్నారు ఆయన వెళ్ళిపోయారు. మీకు దండం పెడతాను మాకు జస్టిస్ చేయండి. మమ్మల్ని ఎలా అన్నా బయటపడేయండి. ఏదో మమ్మల్ని ఇక్కడ ఉంచారు ఆపోజిట్ లో మేము ఉన్నాము. గేట్ గేట్ డైట్ కాలేజ్ డైట్ కాదు డైట్ కాలేజ్. మేము ఇక్కడ బస్సెస్ దిక్కుంటే జస్టిస్ కోసం వెయిట్ చేస్తాము. ప్లీజ్ మీడియా మాకు హెల్ప్ చేయండి. మాకు హెల్ప్ చేయండి ప్లీజ్. సో ఏమైంది అసలు బాగాలేదు ఫుడ్ బాగాలేదు సార్. నిన్న ఇవాళ మార్నింగ్ అలాగే మొన్న నేను శనివారం తినలేదు. శుక్రవారం నైట్ అలాగే వచ్చింది రా. శుక్రవారం నైట్ అలాగే వచ్చింది. నిన్న ఎలాగుందో తెలియదు. ఇవాళ మార్నింగ్ అలాగే ఇప్పుడు ఇలాగే ఉంది. ఇలా ఉంది ఇంకేం తినమన్న ఇంకేం తినాలి ఎలా ఉండాలి అది చెప్పండి. స్మెల్ ఇక్కడికే వస్తుంది. రైస్ వేడిగానే ఉంది స్మెల్ మాత్రం. మధ్యాహ్నం కూడా అలా ఉంది బ్రో. రైస్ కూడా అలా ఉంది. అవును సార్ కావాలి. సార్ సార్ చూడు బ్రో అలా ఫుడ్ ఫుడ్ పాయిన్ అవుతుంది మనకి. ఆడు ఏం చేస్తాడు డస్ట్బిన్ పడింది. తింటాడు మనిషి అన్నాడు అటువంటి ఫుడ్. మొన్న పురుగులు ఇవ్వాలేమో మొత్తం వాసన. నిన్న పొద్దున్న కూడా అంతే బ్రో ఫుడ్ అసలు బాగుండలేదు అది. క్లారిటీ